పుట్టగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కరోనా వైరస్ గురించి తగు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ మాలోత్ దేవి రాముల్ నాయక్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. చేతుల నుంచి కడుక్కొని శుభ్రంగా మళ్ళీ దగ్గర మాట్లాడినా కూడా దగ్గర దూరం ఉండాలి, చేతులు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి, నీట్గా ఉండాలి. మళ్ళీ దగ్గు వచ్చినా ఏం వచ్చినా కూడా ఇక్కడ ముఖం దగ్గర చేయి పెట్టుకొని తగ్గాలి, నీట్గా ఉండాలి, అందరికీ శుభ్రంగా కడుక్కోవాలి. వీలైనంత వరకు నిమిషం అర్ధ గంటకు ఒకసారి లేదంటే గంటకు ఒకసారి చేతులు కడుక్కోవాలి. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు దస్తో రుమాలు అడ్డం పెట్టుకోవాలి, లేదంటే చేయి పెట్టుకోవాలి, ఎలా తీర్చి బాగుకోవాలి. దూరంగా ఉండి మాట్లాడాలి ఎవరైనా వస్తే. మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం లేని వాళ్ళు ఉంటేనే డౌట్ పడాలి, వాళ్ళ దగ్గర పోవద్దు, మాట్లాడద్దు, దూరంగా మాట్లాడాలి. కానీ ఇక్కడైతే లేదు ఆ వైరస్ రాదు, భయపడద్దు. మళ్ళీ చికెన్ కానీ మటన్ కానీ మంచిగా ఉడికించిన తర్వాతనే తినాలి. పచ్చివి తినకూడదు, పచ్చివి తింటే ప్రాబ్లం అవుతుంది. పచ్చివి తినొద్దు, ఉడికించిన తర్వాతనే తినాలి. మళ్ళీ కూరగాయలు కూడా కడిగి మన కూరగాయలైనా పండ్లైనా ఏవైనా సరే కడుక్కొనే తినాలి. కూరగాయలు కడిగి కట్ చేయాలి, ఇవి కడుక్కొని తినాలి. అసలు ఏ మట్టిలో కూడా ఉంటాయి వైరస్ కాబట్టి అవి కడిగే కూరగాయలు ఉండాలి. మనం తినే వస్తువులు మన ఇంట్లో పరిశుభ్రంగా ఉండాలి, తర్వాత మన ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలి. మనం ఎవరి ఇంటి చుట్టూ వాళ్ళు పరిశుభ్రంగా ఉంచితేనే అందరూ ఊరంతా శుభ్రంగా ఉంటుంది. ఎవరిని వాళ్ళు చూసుకోవాలి మన ఇంట్లో ఫస్ట్. మనం వ్యక్తిగత అంటే ఎవరిని వాళ్ళు రోజు స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, ఎవరు వ్యక్తిగత పరిశుభ్రం ఎవరిని వాళ్ళు చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవాలి, అందరు అట్లా ఎవరిని వాళ్ళు చేసుకుంటే ఊరంతా పరిశుభ్రంగా ఉంటుంది.